हेलो स्टूडेंट्स, वेलकम टू साक्षी एजुकेशन। दिस इज सिरीशा, फैकल्टी फॉर इकोनॉमी एंड ज्योग्राफी। ई वीडियो द्वारा मनम एपीपीएससी ग्रूप 2 2023 రానున్న నోటిఫికేషన్ కి సంబంధించి సిలబస్ లో అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ లో వచ్చినటువంటి మార్పుల గురించి డిస్కస్ చేద్దాం। ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ ఒకటి బయట సర్క్యులేట్ అవుతూ ఉంది। అయితే దీని ప్రకారం సిలబస్ లో ఎటువంటి మార్పులు జరిగాయి అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఎటువంటి మార్పులు జరిగాయి అన్నది మనం తెలుసుకుందాం। అయితే ఫస్ట్ సిలబస్ విషయానికి వచ్చేటప్పటికి ఇంతకు ముందు స్క్రీనింగ్ టెస్ట్ లో వచ్చి మనకి జనరల్ స్టడీస్ లో భాగంగా మూడు సెక్షన్లుగా పేపర్ ని విడగొట్టి దానిలో మొదటి సెక్షన్ వచ్చి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, రెండో సెక్షన్ వచ్చి పాలిటీ మరియు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, అలాగే మూడో సెక్షన్ వచ్చి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీస్ ఉండేవన్నమాట। మొత్తం మూడు కలిపి మనకి మూడు సెక్షన్లు కలిపి 150 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేసేవారు। అయితే ఇప్పుడు మారిన సిలబస్ ప్రకారం సేమ్ 150 మార్క్స్కి స్క్రీనింగ్ టెస్ట్ ఉండబోతుంది। అయితే దీనిలో స్లైడ్ చేంజ్ ఏంటంటే జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ మాత్రమే అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట। అయితే జనరల్ స్టడీస్లో కూడా పాలిటీ చదవాల్సి ఉంటుంది, ఎకానమీ చదవాల్సి ఉంటుంది, ఏపీ ఎకానమీ కూడా చదవాల్సి ఉంటుంది। ఎటొచ్చి మీరు ఏపీ హిస్టరీ మాత్రమే ఇక్కడ చదవాల్సిన అవసరం లేదన్నమాట, అది స్క్రీనింగ్ టెస్ట్కి మాత్రమే। అయితే మరి మెయిన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఏం మార్పులు చేశారు అంటే మెయిన్స్ విషయంలో సిలబస్లోని మార్పులు చేశారు, అలాగే ప్యాటర్న్లో కూడా ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా మార్పులు చేయడం జరిగిందనమాట। మొట్టమొదటిగా ప్యాటర్న్లో జరిగిన మార్పు ఏంటి అంటే గతంలో గ్రూప్ 2కి మూడు పేపర్లు ఉండేవి, ఒకటి జనరల్ స్టడీస్ పేపరు, రెండు ఏపీ హిస్టరీ మరియు పాలిటీ పేపర్, మూడు ఎకానమీ పేపర్గా ఉండేవన్నమాట। మొత్తం 450 మార్క్స్కి ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది। అయితే దానిని తగ్గిస్తూ 300 మార్క్స్కి ఎగ్జామ్ పెడుతూ జస్ట్ 2 పేపర్స్ మాత్రమే ఉండేటట్లు డిజైన్ చేయడం జరిగిందనమాట కొత్త ప్యాటర్న్లో। ఈ 2 పేపర్స్లో ఏమి ఉండబోతున్నాయంటే కనుక ఫస్ట్ పేపర్లో వచ్చి పాలిటీ అలాగే ఏపీ హిస్టరీ ఈ రెండు కలిపి 150 మార్క్స్కి చెరొక 75 మార్కులకి ఉండబోతున్నాయి। అలాగే థర్డ్ పేపర్లో వచ్చి ఇంతకు ముందున్నటువంటి ఇండియన్ ఎకానమీ అలాగే ఏపీ ఎకానమీ కంటిన్యూ అవుతూనే ఎస్ఎన్టీని కూడా చేర్చడం జరిగిందనమాట, సైన్స్ అండ్ టెక్నాలజీని చేర్చడం జరిగింది। కానీ ఎస్ఎన్టీకి ఇక్కడ 75 మార్క్స్, అలాగే ఏపీ ఎకానమీ మరియు ఇండియన్ ఎకానమీకి 75 మార్క్స్ వెయిటేజ్ ఇస్తూ 150 మార్క్స్కి ఇవ్వడం జరిగింది। అంటే గతంలో ఎకానమీ పేపర్కి ఉన్నటువంటి ఓన్లీ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీకి ఉన్నటువంటి వెయిటేజ్ 150 మార్క్స్ని రెడ్యూస్ చేస్తూ 75 మార్క్స్కి ఇవ్వడం జరిగింది। అలాగే ఒకప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ పేపర్లో ఉన్నటువంటి సైన్స్ని తీసుకొచ్చి ఇప్పుడు థర్డ్ పేపర్లో పెట్టి దానికి వెయిటేజ్ని పెంచడం జరిగిందనమాట, 75 మార్క్స్ వెయిటేజ్ కల్పించడం జరిగింది। మొత్తం 300కే పేపర్ ఉండబోతుంది అనమాట, ఎగ్జామ్ ఉండబోతుంది, రెండు పేపర్లే ఉంటాయన్నమాట। సో ఇది ప్యాటర్న్లో జరిగినటువంటి చేంజ్. అలాగే సిలబస్లో జరిగినటువంటి చేంజ్ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఎస్ఎన్టీ పేపర్ని తీసుకొచ్చి ఫస్ట్ పేపర్లో ఉన్నటువంటి ఎస్ఎన్టీని తీసుకొచ్చి థర్డ్ పేపర్లో పెట్టారు, అలాగే మీరు జనరల్ స్టడీస్లో ఏవైతే చదువుతారో అవి మెయిన్స్కి చదవాల్సిన అవసరం లేదనమాట, ఎందుకంటే జనరల్ స్టడీస్ పేపర్ని తీసివేయడం జరిగింది కనుక జనరల్ స్టడీస్లో ఉన్న సిలబస్ అంతా కూడా మీకు స్క్రీనింగ్ టెస్ట్ వరకే ఉంటుంది తప్ప మెయిన్స్కి క్యారీ ఫార్వర్డ్ కాదనమాట। ఇది ఏపీపీఎస్సీ రానున్న గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిలబస్ మరియు ప్యాటర్న్లో జరగబోయేటువంటి మార్పులు అనమాట। దీనిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ప్రిలిమినరీకి అలాగే మెయిన్స్కి కూడా వేరువేరుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉందన్నమాట। థ్యాంక్ యూ।